ఈరోజు మనం శరీర స్ఖలనం ప్రీ మెచ్యూర్ ఎజ్యుకులేషన్ దీని గురించి తెలుసుకుందాం. అసలు శరీర స్ఖలనం అంటే ఏమిటి? వీర్యము సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అతి త్వరగా ముందుగా బయటకు రావటంని శరీర స్ఖలనం అంటారు. అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దేర్ సెన్సేషన్స్. మగవాళ్ళు సెక్స్లో పీక్ చేరిన తర్వాత సహజంగా స్ఖలనం అనేది జరుగుతూ ఉంటుంది. మరి సెక్సువల్ పార్ట్నర్ కూడా ఆ సరికి పీక్ చేరుకొని ఉంటారు కనుక వారికి కూడా సంతృప్తి ఉంటుంది. అయితే శరీర స్ఖలనం యాక్టివిటీ మొదలుపెట్టిన సెకండ్స్లో నుంచి అంటే సుమారుగా 1 నిమిషం 2 నిమిషాల లోపే విత్ ఇన్ సెకండ్స్లో కూడా చాలామందికి వీర్యం బయటకు రావడం జరుగుతుంది. తద్వారా మగవాళ్ళు సెక్స్ యాక్టివిటీ నుంచి విరమించడం వలన ఇద్దరిలోనూ అసంతృప్తి కలుగుతుంది. ఇలా తరచుగా జరగడం వలన జంట ఇద్దరిలో సెక్స్ వల్ల సంతోషం ఉండదు, అసంతృప్తి పెరిగిపోయి సంతానం కలగడానికి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. స్త్రీలలో సెక్స్ అంటే ఇంతేనా అని ఒక నిరాసక్తత, మగవాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గి సెక్స్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాంతో దాంపత్య జీవితంలో అనేక కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు డైవర్స్ కూడా ఇది దారితీస్తానికి అవకాశం ఉంటుంది. మరి ఈ శరీర స్ఖలనానికి కారణాలు ఏమిటి? శారీరకమైన, మానసిక మరియు ఇతర కారణాల వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది. ఇది అనేక కారణాలు కలిసి అతి క్లిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా అందరూ గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి వేరు వేరు కారణాలు ఉంటవి. నేను కామన్గా కనపడే కారణాలని ఇప్పుడు చెప్తూ ఉన్నాను. శారీరకమైన కారణాల్లో ముఖ్యంగా కనపడేవి ఏంటంటే షుగర్ వ్యాధి వల్ల కావచ్చు, గుండెకి సంబంధించిన వ్యాధుల వల్ల కావచ్చు, ఆల్కహాలిజం మరియు మత్తు పదార్థాల సేవన వల్ల కావచ్చు, అబ్నార్మల్ హార్మోనల్ లెవెల్ ఉన్నప్పుడు కూడా ఈ హార్మోనల్ తేడాతో ఇలా జరగడానికి అవకాశం ఉంది, బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్స్లో కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది, అసంకల్పితంగా కొన్ని ఒక్కొక్కటప్పుడు జరగడానికి అవకాశం ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా జరగవచ్చు. నెక్స్ట్ వచ్చేపటికి ప్రోస్టేట్ గ్రంథిలో కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇలా శరీర స్ఖలనం అనేది జరుగుతూ ఉంటుంది. మానసికమైనది మనం చెప్పుకోవాలంటే ఒకటి యాంగ్జైటీ, ఇది చాలా ముఖ్యమైన కారణం, దీనివల్ల కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేపటికి సరి అయిన సెక్సువల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, ఆత్మవిశ్వాస లోపం వల్ల, భయం వల్ల, అంగ స్పందనలో అంటే ఎరక్షన్లో ఏమన్నా లోపాలు ఉన్నా కూడా ఇబ్బంది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఒత్తిడి వల్ల, డిప్రెషన్ అంటే మానసికమైన కుంగుబాటు వల్ల, పోర్న్ వీడియోలు ఎక్కువగా చూసి అంగం సైజు గురించి కానీ సెక్స్లో ఉండే సమయం గురించి కానీ ఉండే అపోహల వల్ల కావచ్చు, ఇతర సుఖ వ్యాధులు ఉన్నా కూడా ఇబ్బంది వస్తానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందిలో కొన్ని అపోహలు ఏముంటాయంటే ఆడవాళ్ళని సెక్స్లో సాటిస్ఫై చేయడం చాలా కష్టమనే అపోహల్లో ఉంటారు వాళ్ళు. కొంతమంది సెక్సువల్ పార్ట్నర్ అయిన వారితో సరైన ఆకర్షణ, నెక్స్ట్ సాన్నిహిత్య లెవెల్లో లేకపోవడం వల్ల కూడా ఇలా శీఘ్రంగా స్ఖలనం జరగడానికి అవకాశం ఉంది. ఇవి కాక ఇంకా అనేక కారణాలు కూడా అవకాశం, ఇతర కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక ట్రీట్మెంట్ మెథడ్స్కి వచ్చేపాటికి చాలా ట్రీట్మెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇవి నేను బ్రీఫ్గా మీకు చెప్తాను. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ మెథడ్స్ అన్నీ మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మీకు సరైన ట్రీట్మెంట్ మెథడ్ని చూజ్ చేసుకొని దాని ద్వారా మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకటి సెల్ఫ్ స్టిమ్యులేటింగ్ మెథడ్, నెక్స్ట్ పుల్లింగ్ అవుట్ మెథడ్, కీగల్ ఎక్సర్సైజ్ ఇది కూడా మీకు బాగా కంట్రోల్ చేసుకోవడానికి బాగా పనికొస్తుంది. నెక్స్ట్ వచ్చేపాటికి కండోమ్స్ యూజింగ్ రిఫ్రాక్టరీ మెథడ్, లూబ్రికెంట్ మెథడ్, ఫోర్ ప్లే మెథడ్, స్టాప్ అండ్ స్క్వీజింగ్ టెక్నిక్, కపుల్స్ కౌన్సిలింగ్. ఇక వీటితో పాటుగా అవసరాన్ని బట్టి కొన్ని ఎస్ఎస్ఆర్ఐ మెడికేషన్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి ఈ శరీర స్ఖలనాన్ని కంట్రోల్ చేసుకోవడంలో. పైన మనం డిస్కస్ చేసిన విధంగా అనేక విధాల ద్వారా ఈ శరీర స్ఖలనం నుంచి బయటకు వస్తానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఉంచుకుంటే దానికి పరిష్కారం దొరకదు. ఇది చాలా మటుకు మనము క్యూర్ చేయగలిగే ప్రాబ్లం. ఇది పూర్తిగా మానసికంగా ఎక్కువగా ఉంటుంది. అవసరాన్ని బట్టి కొంతవరకు మెడికేషన్ ద్వారా కూడా హెల్ప్ అవసరం అవుతుంది. మీరు
వ్యక్తి ప్రతి వ్యక్తికి ఒక కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల ఇలా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ కారణాలను ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ మెథడ్ చేయడం జరుగుతుంది. చాలామంది ఫోన్లు అడుగుతున్నారు, ఫోన్లు చెప్పేసేయండి మేము ప్రాక్టీస్ చేసేస్తామని చెప్తున్నారు. ఏ డాక్టర్ కూడా మీకు ఫోన్లో ట్రీట్మెంట్ చెప్పరు. మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు అసెస్మెంట్ చేసి మాత్రం మీకు అవసరమైన మెథడ్లో మాత్రం మీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది మీరు వస్తే మాత్రం మీకు సరైన రిజల్ట్స్ వస్తుంది. దయచేసి ఇది గమనించగలరు. మీరు మీ వ్యాధిని చక్కగా ఓవర్కమ్ చేసి అందరిలాగా సంతోషంగా అందరికంటే ఎక్కువ ఆనందంగా కూడా సెక్స్లో మీరు పొందగలరు.